ప్రపంచం చాలా పెద్దది, చాలా అందమైంది, చాలా అద్భుతమైంది కూడా. ఆ అద్భుతమైన ప్రపంచంలో ఇంకో అద్భుతం బ్రతుకుతుంది, అదే మానవుడు. ప్రతి మానవుడికి ఒక లైఫ్ ఉంటుంది, ఎవ్వడి లైఫ్కు వాడే దర్శకుడు. ప్రతి ఒక్కడి లైఫ్లో 2 పాయింట్స్ ఉంటాయి, బిగినింగ్ అండ్ ఎండింగ్. బిగినింగ్ అంటే ఈ భూమి మీద అడుగుపెట్టడం, ఎండింగ్ అంటే ఈ భూమి మీద నుండి శాశ్వతంగా వెళ్ళిపోవడం. సో లైఫ్లో చాలా భయంకరమైనది చావు. సో ప్రతి ఒక్కడి లైఫ్లో చావు అనేది ఏదో క్షణం, ఏదో సమయం, ఏదో సెకండ్ నిన్ను చావు పరిచయం చేసుకుంటుంది, చేసుకుంటుంది. కానీ కొంతమంది చావును వెతుక్కుంటూ వెళ్తున్నారు. అంటే అర్థమైంది అనుకుంటా, సూసైడ్స్, లవ్లో సూసైడ్స్, ఇంకా చాలా రకాలుగా, చాలా విధాలుగా ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. రే అర్జున్ ఒకసారి అక్కడ చచ్చిపోతున్నాడు. ఫిబ్రవరి 14 ఈరోజు అర్జున్ లైఫ్లో ఒక స్పెషల్ డేగా మిగిలిపోయింది. ఆ స్పెషల్ ఏంటంటే అర్జున్ బర్త్డే, వాళ్ళ మామ బర్త్డే ఇదే రోజు, అందుకే ఈ డే స్పెషల్గా మిగిలిపోయింది. ఎలా ఉన్నా అమ్మా, విష్ యూ హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ సో మచ్. హాయ్ అర్జున్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ స్నేహ. ఏంటి స్నేహ, కాల్ చేస్తే లిఫ్ట్ చేయో, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు, ఏంటి స్నేహ నన్ను మర్చిపోతున్నావా? అది కాదు అర్జున్, ఇంట్లో మార్నింగ్ నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నేను ఎంత చెప్పినా నాకు ఇష్టం లేదన్నా మా డాడ్ వినలేదు, విని స్టేజ్ కూడా దాటిపోయాడు. స్నేహ ఒక్కటి విని, నా లైఫ్లో నేను ఊహించుకుంటుంది మా మామ్, తర్వాత నువ్వు, తర్వాత నా ఫ్రెండ్స్. మీ ముగ్గురు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నా మ్యారేజ్ ఫిక్స్ చేశారు, నేను ఆడనే పెళ్లి చేసుకుంటా అంటే నా ఆట తట్టుకోలేదు. స్నేహ, మీ నాన్నకు భయపడి నువ్వు మ్యారేజ్ ఓకే చేసుకుంటున్నావేమో, ఒక్క మాట చెప్పు స్నేహ, నేనంటే ఇష్టమని. అక్కడ ఎంతమంది ఉన్నా, ఎవడ ఎదురు వచ్చినా నేను తీసుకొస్తా. అర్జున్, మన లవ్ మ్యాటర్ మార్నింగ్ నాన్నకి చెప్పేశా, బట్ మా నాన్న ఒక్కటి అడిగాడు, నువ్వు ప్రేమించిన అర్జున్ 1 మంత్ శాలరీ ఎంత అని. చెప్పాను, బట్ మా నాన్న ఇంకోటి అన్నాడు, అది కాదు స్నేహ, మీ అర్జున్ సంపాదించిన సంవత్సరం శాలరీ నేను చూపిసిన రాహుల్ 5 డేస్లో సంపాదిస్తాడు, సో నువ్వు హ్యాపీగా ఉంటావు, మేము హ్యాపీగా ఉంటామని మా నాన్న అన్నాడు. వింటున్నావా అర్జున్, మా రిలేషన్స్ కూడా ఫారిన్ సంబంధం బాగుందని చెప్పారు. నైట్ అంతా బాగా ఆలోచించాను, నాకు కూడా ఈ మ్యాచ్ మంచిది అనిపిస్తుంది. ఏంటి స్నేహ సెల్ఫిష్గా మాట్లాడుతున్నావు, ఒక్కటి చెప్తావి నువ్వు, లేకపోతే నా హార్ట్ బీట్ పనిచేయదు, తట్టుకోలేను. హలో స్నేహ, హలో
హార్ట్లో పెట్టేసుకున్నాం కదా, కానీ హార్ట్ మీద తన్నేసి వెళ్ళిపోయింది. బ్రదర్, లైటర్ ఉందా? యా, ఉంది బాస్. బ్రదర్, నువ్వు లవ్ చేసావా? నో బాస్. యూ లక్కీ బ్రదర్. వై బాస్? ఎందుకంటే నేను ప్రేమించాను. వీడేవాడరా, పిచ్చోళ్ళ ఉన్నాడు. అమ్మాయిలు ఉస్సరు వెళ్ళటోలు బ్రదర్. ప్రేమించి ముందు ఒకలా, ప్రేమించాక ఇంకోలా, పెళ్లి చేసుకుందాం అంటే మరోలా మారిపోతారు. ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కాదు బాస్. ఏంటి బాస్ అప్పుడు వెళ్ళిపోతున్నా? చచ్చిపోతాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నా లైఫ్లో లేవు. నా లైఫ్లో నీలాగ ఇంకొకరిని ప్రేమించాను, ఆమె స్నేహం. బట్ ఆమె కూడా నన్ను మోసం చేసింది. నా లైఫ్లో ఓదార్చడానికి ఎవరు లేరు. అమ్మా, నేను నీ దగ్గరికి వస్తున్నాను.
అందరికి చాలా చెప్పాలండి, లైఫ్లో ప్రతి మనిషి కష్టాలు మీకు వస్తాయి తెలుసా? ఆ కష్టాలను ఫేస్ చేసే బుద్ధి జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు చెప్తున్నా, కష్టాలు వచ్చిన ప్రతిసారి హ్యాపీగా ఫీల్ కండి, అప్పుడే తెలుస్తుంది లైఫ్ అంటే ఏంటో. లైఫ్లో అన్నీ ఉంటాయి బాస్, ప్రాబ్లమ్స్ హ్యాపీనెస్ అన్నీ కలుస్తూనే లైఫ్. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి సూసైడ్ చేసుకోవడం కాదు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో సొల్యూషన్ ఎత్తుకని దొరుకుద్ది. ఇంకా లవ్లో సూసైడ్స్ అంటారా, మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం చూస్తున్నారు. ఒక్క చెప్తాను అనుకోలేదు, తిరుపతి వెళ్ళడానికి బస్సులో సీట్ల కోసం పరిగెత్తి మరీ ఖర్చు పేస్తాం, కానీ నీకన్నా ముందే ఇంకోడు ఖర్చు పేస్తాడు. అలా అని ఆ బస్సు ఎక్కడ ఇంకో సీట్ చూసుకుంటాం. అమ్మాయిలు కూడా అంతే బ్రదర్, వీళ్ళు కాకపోతే ఇంకొకరు. అమ్మాయిల ఆప్షన్స్ మాత్రమే, చాయిస్ కాదు బ్రదర్. అమ్మాయిలు కడవేయాలి భారతదేశంలో. చాలామంది ఉన్నారు, ట్రై చేసుకోండి. అవసరమైతే పాస్పోర్ట్ వీసా తీసుకొని వెళ్ళి పక్క దేశంలో లవ్ చేయండి బ్రదర్. కానీ చావకండ్రా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి. మార్కెట్లోకి చాలా ఫోన్స్ వస్తాయి, ఆ ఫోన్స్ని చూసి ఆతృప్తితో కొనాలి కొనాలి అని కొనేస్తాం. కొంటాం, 1 మంత్ విపరీతంగా వాడతాం, ఇంకో 1 మంత్ వాడతాం, నెక్స్ట్ డే అది బోర్ కుట్టేస్తుంది. కానీ లైఫ్ అలా కాదు బ్రదర్, చచ్చిపోయే ఒక్క క్షణం ముందు మళ్ళీ మళ్ళీ బతకాలనిపిస్తుంది. లైఫ్ అంటే బోర్ అస్సలు కాదు బ్రదర్, లైఫ్ ఒకటే చాయిస్, అది వాడుకున్నానికి వాడుకున్నంట. ప్లీజ్ చావకండా, మిమ్మల్ని అనుకొని ఇంట్లో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మీరు అలా ఏదో సూసైడ్ చేసుకోకుండా, మనం ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే వ్యక్తి మన కళ్ళ ముందే చనిపోతే ఆ బాధ గ్రామ్స్లలో కిలోలలో ఉండదు, కొన్ని వేల టన్నుల్లో ఉంటుంది. ఆ బాధను వాళ్ళకి ఇస్తే తట్టుకుంటారా? తట్టుకోరు బ్రదర్, ప్లీజ్ డోంట్ గివ్. Love is one part of life, but love is not life.